వెల్కమ్ టు విసిట్ స్పీడ్ న్యూస్. సుప్రీం కోర్టుకు మరో 44 మంది జడ్జీలు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం 3 రోజుల్లో 44 పేర్లు ప్రకటించనున్న కేంద్రం కోర్టుకు వెల్లడించిన అటార్నీ జనరల్ వెంకటరమణి. కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. సిబిఐ ఈడీకి సైతం ఫిర్యాదు చేశాం. మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మండిపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ బీజేపీ కౌన్సిలర్ల మధ్య రభస. ఢిల్లీ మేయర్ ఎన్నికను వాయిదా వేసిన అధికారులు. పోలీసు ఉద్యోగాలకు పూర్తయిన దేహ దారుణ్య పరీక్షలు మార్చి 2 వారం నుంచి ఏప్రిల్ 3 వారం వరకు మెయిన్స్. 554 ఎస్సీ పోస్టులకు 52,786 మంది. 15,644 కానిస్టేబుల్ పోస్టులకు 9,488 మంది. విషం చిమ్ముతున్న కల్తీ కళ్ళు అమ్ముతున్న కట్టడి చేయని వైనం. దోమలగూడ కళ్ళు కాంపౌండ్ లో యథేచ్ఛగా కల్తీ కళ్ళు అమ్మకాలు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు తెరవకపోతే అమాయకులు కళ్ళు మూసే ప్రమాదం. వరమిచ్చిన గొర్రెల కాపరి కుటుంబానికి ప్రభుత్వం అంద. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గొర్రెల నిరోషాకి డీడీ అందజేత. 100,000 రూపాయలు ఎక్స్ప్రెస్ అందించిన మంత్రి హరీష్ రావు. స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 228 కేసులు గుర్తింపు. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 228 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి. ప్రైవేట్ వెంచర్లలో 10% స్థలం క్రీడా ప్రాంగణాలకు కేటాయించాలి. తహసీల్దార్లు గ్రామాల్లో పర్యటించి అనువైన స్థలాన్ని గుర్తించి అప్పచెప్పాలి. అధికారుల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో తెలంగాణ టాప్. 200 కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. నౌకరీ పేరుతో దగ రామగుండం బల్దియాలో అవినీతి బాగుతం. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ అధికారి లక్షలు వసూలు. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నిరుద్యోగ బాధితులు.